ప్రారంభం. ఆగస్టు 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ దండపాణి షాపింగ్. వస్త్ర వ్యాపార రంగంలో ఒక నూతన వరవడి సృష్టించడానికి ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ముస్తాబై వస్త్రాభిమానుల కోసం నూతనంగా ప్రారంభం. దండపాణి షాపింగ్ ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ 2 నుండి 20 వరకు కొర్రపాడు రోడ్ ప్రొద్దుటూరు. మగధీర్ల హుందాకు దర్జాకు ప్రతీకలైన ఎన్నో ప్రఖ్యాత కంపెనీల సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ లేటెస్ట్ డిజైన్లలో అరవింద్, యుఎస్ పోలో, ఏడి, సియారామ్స్, ఆక్సంబర్గ్, క్యాడిని ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండెడ్ షర్ట్స్ వేర్, షర్ట్స్ అండ్ ట్రౌజర్ వేలాది డిజైన్లలో లేటెస్ట్ వెరైటీలలో కనువిందు చేస్తాయి మా దండపాణిలో. ప్రముఖ బ్రాండ్ ఇతోష్ ఎథ్నిక్ వేర్ శుభ కార్యాల ముందు ధరించే లాల్చీ పైజమా, మోడీ కోట్, సల్వార్ కమీజ్ మరియు బ్లేజర్స్, సూట్స్, సూటింగ్ కస్టమైజ్డ్ బ్లేజర్స్, కస్టమైజ్డ్ సూట్స్, మరెన్నో వెరైటీస్ కేవలం 2 రోజుల్లో మీకిష్టమైన డిజైన్లలో స్టిచ్ చేసి ఇవ్వబడును. దండపాణి షాపీలో అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం జస్ట్ ఫర్ యూ చిన్నారి ప్రపంచం. జస్ట్ బోర్న్ బేబీస్ నుండి చిన్నారులకు కావలసిన ఫ్రాక్స్, మిడీస్, లాంగ్ ఫ్రాక్స్, చుడీదార్స్, వెస్ట్రన్ డ్రెస్సెస్, బాబా సూట్స్, జీన్స్, టీ షర్ట్స్, షర్ట్స్, నైట్ వేర్స్ ఇలా అద్భుతమైన కిడ్స్ వేర్ తో ఆహ్వానం పలుకుతోంది దండపాణి షాపింగ్. చిన్నారులకు కావలసిన ఎన్నో రకాల ఆట వస్తువులు కూడా లభించును. మాతో పరిచయం చిరకాల బంధం. మధురానుభూతినిచ్చే షాపింగ్ కోసం విచ్చేయండి. రండి సెల్ఫీతో లక్కీ డ్రా గెలుపొందండి మా దండపాణి షాపీలో. ది అరవింద్, సియారామ్, ఇతోష్, జస్ట్ ఫర్ యూ మరియు జిలియన్ షోరూమ్లతో సెల్ఫీ తీసుకోండి. ఆ సెల్ఫీని వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. మా లక్కీ డ్రా కూపన్లు పొందండి. 5 షోరూమ్ల సెల్ఫీలకు 5 కూపన్లు పొందండి. లక్కీ డ్రాలో విలువైన బహుమతులు పొందండి. అందరూ ఆహ్వానితులే. దండపాణి షాపింగ్ షాప్ నెంబర్ 2 నుండి 20 వరకు ఎస్ఎస్ మాల్, కొర్రపాడు రోడ్, ప్రొద్దుటూరు. సెల్ నెంబర్ 8500060606, 8500080808. దండపాణి సంస్థల అధినేత శ్రీ కె శ్రీనివాస్ కుమార్. సంక్షేమంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆర్థిక భారాన్ని కానీ వారి ప్రాణ రక్షణలో అత్యద్భుతంగా అగ్రిగోల్డ్ బాధితులను రక్షించడంలో ముందడుగు వేయడానికి కారణమైన మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున అగ్రిగోల్డ్ బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎంతో కొంత సాల్వ్ చేసే విధంగా పయనం చేయడం అనేది అది నాయకత్వ లక్షణము. అటువంటి లక్షణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పునికి పుచ్చుకున్న మన ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో, అగ్రిగోల్డ్ ఎవరైతే డిఫైన్ చేసి ఉన్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు కంటే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం, ప్రజా సంకల్ప యాత్రలో ఈ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయల లోపల డిపాజిట్ చేసిన వారికి, 10,000 పైన నుంచి 20,000 లోపల డిపాజిట్ చేసిన వారికి దాదాపుగా 7 లక్షల పైచులకు బాధితులకు 666,84,00,000 రూపాయలు ఈరోజు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. గ్రామ సచివాలయం ద్వారా ఈ లబ్ధిదారులను గుర్తించి, ఈ బాధితులను గుర్తించి, ఆ గుర్తించిన బాధితులను సిఐడి వారి దృష్టికి పంపించి సిఐడి డిపార్ట్మెంట్ వారు నిర్ధారణ చేసిన తర్వాతనే ఈ 666,84,00,000 రూపాయలు
అగ్రిగోల్డ్ బాధితులకు ఈ రోజు నేరుగా డిపాజిట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బు తీసుకున్న బాధితులందరూ కూడా పేదవారు. 10,000 రూపాయల లోప 20,000 రూపాయల 20,000 రూపాయల లోపు అంటే అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారే ఉంటారు, ధనవంతులు ఉండరు. కనీసం ఈ చిన్న మొత్తాలు జమ చేసిన ఈ చిన్న కుటుంబాలకు సంబంధించి కాస్త వెసులుబాటు కలిగించాలి, కొంత ఆర్థిక రిలీఫ్ ఇప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే భారం మింద వేసుకొని, కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం కూడా అంటే ఒక సంస్థ డబ్బులు ఎగరగొట్టడమో, ఒక సంస్థ మోసం చేయడమో, ఒక సంస్థ దివాలు తీసినప్పుడు ఆ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తులు నా రాష్ట్ర ప్రజలని చెప్పి, పేదవారని చెప్పి, వారి యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వానికి నెత్తికెత్తుకొని ప్రభుత్వమే డబ్బులు చెల్లించిన దాఖలాలు ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిది. ఇటువంటి ఘనత, ఇటువంటి విజయాలు, ఇటువంటి అద్భుతాలు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హృదయానికే, ఆ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని చెప్పడానికి ఈరోజు గొప్ప ఉదాహరణ. ఇందులో కడుగు ముందుకేసి మాట్లాడాల్సి వస్తే గాయం చేసింది చంద్రబాబు, దానికి మందు రాసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చక్కగా చెప్పాలంటే ఆనాడు అగ్రిగోల్డ్ ఆస్తులపైన కన్నేసి లేగల్లాగా ఆస్తులను కాజేసే క్రమములో ఈ సమస్యను పెద్దది చేసి నారాయణ కావచ్చు, ఆనాటి మంత్రి పుల్లారావు గారు కావచ్చు, ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు, ప్రధానమైన కారకుడు ఆయనే. గుంటూరుకు విజయవాడకు మధ్యలో ఉండే అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో హైలాండ్, ఆ హైలాండ్ ఆయనకు తెగ నచ్చేసి ఈ హైలాండ్ భూమిని సంపూర్ణంగా తన హస్తగతం చేసుకోవాలని ఒకే ఒక దుర్బుద్ధితో దురాశతో ఈ అగ్రిగోల్డ్ యొక్క సంస్థను సర్వనాశనం చేసి అగ్రిగోల్డ్లో జమ చేసుకున్నటువంటి లబ్ధిదారులను ఆత్మహత్యల వరకు తీసుకుపోయి ఆ ఉసురు కట్టుకున్నటువంటి పాపాత్ములు తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు లోకేష్. వారు చేసిన గాయమే ఈనాటి వరకు మానుపు లేదు ఆ గాయానికి. కొద్ది కొద్దిగా మా ప్రభుత్వం, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గాయానికి మందు రాసి పేదవారిని రక్షించే ప్రయత్నం, మధ్యతరగతి కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నం, ముఖ్యంగా వీటిల్లో జమ చేపించినటువంటి ఏజెంట్లను బ్రతికించేదానికి ఇది ప్రధానంగా ఉపయోగపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోకపోతే, రాష్ట్ర శాసనసభలు ఇది చర్చించి మాట ఇవ్వకపోయి ఉంటే ఈనాటికి చాలామంది రాష్ట్రంలో ఏజెంట్లు, వందల మంది ఏజెంట్లు పింటల్లాగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, రాలిపోయే పరిస్థితి ఉన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ధైర్యంగా బతకగలిగినారు, మా డబ్బు మాకు చేరుతుందన్న నమ్మకంతో ఉండగలిగినారు. వేరే దగ్గర నుంచి లక్షల రూపాయల వరకు జమ చేసిన వాళ్ళు ఇప్పుడు నమ్మకంగా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మడమ తిప్పే రకం కాదు, మా డబ్బు మా ఇంటికి వస్తుందని ఏకైక నమ్మకమే, ఆ నమ్మకమే ఈరోజు వారిని బ్రతికిస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట ఇవ్వకపోయి ఉంటే అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు వందలకు పైగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు ఒక్కొక్క విషయానికి, ఒక్కొక్క స్పందనకు మేము సంతసిస్తూ ఉన్నాం, గర్వపడతా ఉన్నాం. ఇప్పుడు ఈ హయాంలో కూడా వీరి ఈ లెక్క వచ్చే లోపల కూడా 300 బైచికులకు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రభుత్వం సక్రమైన నిర్ణయం తీసుకోకపోతే, ఒక ప్రభుత్వమే ఒక సంస్థ యొక్క డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తే 300 పైసలకు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతకంటే ఘోరము, ఇంతకంటే నేరము, ఇంతకంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఏదన్నా ఉంటాయా? నిజంగా ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తే 300 పైసలకు ఆత్మహత్యలు చేసుకున్న తండ్రి కొడుకులను నట్టి నడిబజారులో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉరిదీసినా కూడా తప్పు లేదు. చంద్రబాబు నాయుడును, లోకేష్ బాబును ఇద్దరిని కూడా, ఎందుకంటే 300 పైసలకు కుటుంబాలు భార్యా బిడ్డలు ఈరోజు అనాథలైపోయే పరిస్థితి ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా హైలాండ్ భూములను కొట్టేసేదానికి వారు చేసిన ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి అన్యాయమే. ఒకటికి 100 చెప్పగలుగుతాం, నేను ఇక్కడ చెప్పడం కాదు, శాసనసభలో కూడా నేను మాట్లాడినా, శాసనసభలో కూడా మాట్లాడినా. అగ్రిగోల్డ్ వ్యవస్థ డబ్బులు మోసం చేసే వ్యవస్థ కాదు,
केवल चंद्रबाबु नायडू चंद्रबाबु नायडू कुमार वारी भूम आस्तुलनु कोट्टेसे प्रयत्नंलो भागंगा आ रोज मे असैम्ली इतना गत गत जगह समस्य कटे गाया कटे आया वस्त मे मन सतोषाली मन को जो आनंदा गे मन मालावाली इतना पेदवार मध्य कुटीक पद वेल लपनी पद वेल पैन इन वेल लपे जमचे वारू आर वरवल रूपये इंडक चेरी जगनमोहन रेड्डी गारी पालाभिषेक हृदय सतोषिस्टी आ डबू वारी कुटाल प्रयोजन सत्या प्रभुत्वना अवसर उड़सबो दिना मेनिफेस्टो पचीन प्रकार अग्रीगोल बाधिता चलिस्टा प्रभुत्ट इच्छिो आना पैसल का नीचे लक्षल वरकूंत डबो अंत एन कल कटे मुझे मेम चलिस्टा ये अग्रीगोल बाधि एजेंट यानी एक्ड धैर्यानी कोल्पवल अवसर लेना जरूरत यह जमचे विधानमे गतमारी चुनाव इध मल्ल रारी मूडव सारी प्रभुत्म चयबोता प्रति रूपाई प्रति खाना आना प्रजाक चलान राष्ट्र प्रभुत्म सिद्ध धैर्य अग्निगोल बाधि सदर्भंग वारीजे आर वरवल रूपये इंटर जमचे वारी हृदयपूर्वक शुभाकांक्ष राष्ट्र प्रभुत् ప్రారంభం ఆగస్టు 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ దండపాణి షాపింగ్ వస్త్ర వ్యాపార రంగంలో ఒక నూతన వరవడి సృష్టించడానికి ఇప్పుడు మన ప్రొడక్టూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ముస్తాబై వస్త్రాభిమానుల కోసం నూతనంగా ప్రారంభం దండపాణి షాపింగ్ ఎస్ఎస్ మాల్ షాప్ నంబర్ 2 నుండి 20 వరకు కొర్రపాడు రోడ్ ప్రొడక్టూరు మగధీర్ల హుందాకు దర్జాకు ప్రతీకలైన ఎన్నో ప్రఖ్యాత కంపెనీల సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ లేటెస్ట్ డిజైన్లలో అరవింద్ యుఎస్ పోలో ఏడి సియారామ్ ఆక్సంబర్గ్ క్యాడిని ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండెడ్ షర్ట్స్ వేర్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ వేలాది డిజైన్లలో లేటెస్ట్ వెరైటీలలో కనువిందు చేస్తాయి మా దండపాణిలో ప్రముఖ బ్రాండ్ ఇటోష్ ఎథ్నిక్ వేర్ శుభ కార్యాల ముందు ధరించే లాల్చీ పైజమా మోడీ కోట్ సల్వార్ కమీజ్ మరియు బ్లేజర్ సూట్ సూటింగ్ కస్టమైజ్డ్ బ్లేజర్ కస్టమైజ్డ్ సూట్ మరెన్నో వెరైటీస్ కేవలం 2 రోజుల్లో మీకిష్టమైన డిజైన్లలో స్టిచ్ చేసి ఇవ్వబడును దండపాణి షాపిలో అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం జస్ట్ ఫర్ యు చిన్నారి ప్రపంచం జస్ట్ బోర్న్ బేబీస్ నుండి చిన్నారులకు కావాల్సిన ఫ్రాక్స్ మిడీస్ లాంగ్ ఫ్రాక్స్ చుడీదార్స్ వెస్ట్రన్ డ్రెస్సెస్ బాబా సూట్స్ జీన్స్ టీ-షర్ట్ షర్ట్స్ నైట్ వేర్ ఇలా అద్భుతమైన కిడ్స్ వేర్ తో ఆహ్వానం పలుకుతోంది దండపాణి షాపింగ్ చిన్నారులకు కావాల్సిన ఎన్నో రకాల ఆట వస్తువులు కూడా లభించును మాతో పరిచయం చిరకాల బంధం మధురానుభూతినిచ్చే షాపింగ్ కోసం విచ్చేయండి రండి సెల్ఫీ తో లక్కీ డ్రా గెలుపొందండి మా దండపాణి షాపిలో ది అరవింద్ సియారామ్ ఇతోష్ జస్ట్ ఫర్ యు మరియు జిలియన్ షోరూమ్లతో సెల్ఫీ తీసుకోండి ఆ సెల్ఫీని వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి మా లక్కీ డ్రా కూపన్లు పొందండి 5 షోరూమ్ల సెల్ఫీలకు 5 కూపన్లు పొందండి లక్కీ డ్రాలో విలువైన బహుమతులు పొందండి అందరూ ఆహ్వానితులే దండపాణి షాపింగ్ షాప్ నంబర్ 2 నుండి 20 వరకు ఎస్ఎస్ మాల్ కొర్రపాడు రోడ్ ప్రొడక్టూరు సెల్ నంబర్ 8500606 8500608088 దండపాణి సంస్థల అధినేత శ్రీ కే శ్రీనివాస్ కుమార్